నా పేరు కిషోర్. మీరు చూస్తుంది ప్రజా టీవీ 9. నిరుపేదలను గుర్తించి ఆదుకుంటున్న లేవా ఫౌండేషన్. జూన్ 27, 2021. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవాటం మండల హెడ్ క్వార్టర్ సిద్ధవాటంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో 15 మంది నిరుపేదలను గుర్తించి నిత్యావసర సరుకులు అందజేసి ఆదుకున్న లేవా ఫౌండేషన్. ఈ సందర్భంగా లేవా ఫౌండేషన్ పోల రమేష్, కోఆర్డినేటర్ ఓ యోహాన్, ఆర్గనైజర్లు ఎన్ బాలయ్య, ఎం రవి, శ్యామల, రామలక్ష్మమ్మ, స్థానిక నాయకులు మునిస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న స్థానిక నాయకులు మునిస్వామి, లేవా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఓ యోహాన్. నమస్కారం, నా పేరు మునిస్వామి, సిద్ధవటం. అందరికీ నమస్కారం. లేవా ఫౌండేషన్ తరపు నుంచి మా సిద్ధవటం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ వారికి ఈ లేవా ఫౌండేషన్ వారు ఈ కరోనా కారణంగా అతి పేదలైనటువంటి కొన్ని కుటుంబాలకు సహాయార్థంగా నిత్యావసర వస్తువులు వారు ఇక్కడికి చేకూర్చడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమాన్ని గాజుల నరసింహులు గారు వైస్ చైర్మన్ మరియు యోహాన్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి వారి సిబ్బంది కూడా ఫౌండేషన్ సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి ఈ నిత్యావసర వస్తువులు మా గ్రామంలో ఉన్నటువంటి పేదవారికి అందజేయడం మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మాకందరికీ చాలా సంతోషకరమైనటువంటి ఈరోజు శుభదినం. ఇలాగే ఈ లేవా ఫౌండేషన్ వారు ఇంకా అత్యున్నత స్థాయికి చేరి ఇలాంటి పేదలకు ఎంతో సహకారాలు అందించి వారికి కొంతమంది ఎస్టీ కుటుంబాలలో కూడా చదువుకోలేని చిన్నపిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు. ఈ ఫౌండేషన్ తరఫున వారిని బళ్ళల్లో చేర్పించి వాళ్లకు పుస్తకాలు అయితేనేమి, పెన్సిళ్ళు అయితేనేమి, వాళ్ళ స్టేషనరీకి అయితేనేమి, ప్రభుత్వ హాస్టళ్లలో కానీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారికి చేయూతను అందించి వాళ్ళ ఉన్నత స్థాయికి వీళ్ళు తోడ్పడగలరని సిద్ధవటం గ్రామ పంచాయతీ నుంచి నేను తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి ఈ లేవా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సిద్ధవటం మండలం, సిద్ధవటం ఎస్టీ కాలనీ యొక్క గ్రామ ప్రజలకు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి లేవా ఫౌండేషన్ ప్రతినిధులు, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు లేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేవా ఫౌండేషన్ చైర్మన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు అహ్మద్ వాజిద్ ఖాన్ గారి ఆర్థిక సహకారంతో, లేవా ఫౌండేషన్ వైస్ చైర్మన్ గాజుల నరసింహులు సార్ గారి సహకారంతో నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నిరుపేదలు 15 కుటుంబాల వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయుటకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లేవా ఫౌండేషన్ కోశాధికారి పూల రమేష్ గారికి, అదేవిధంగా మా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు అనేక ప్రాంతాల్లో
मरी चाला वरकु నిరుపేదలైనటువంటి వారు అనేక ఇబ్బందులతో అవస్థలు పడుతున్నటువంటి వాస్తవాన్ని తెలుసుకున్నటువంటి దివా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరి ఈ రోజు కడప జిల్లాలోని బజ్వేల్ నియోజకవర్గం అదే విధంగా కడప నియోజకవర్గంలోని సిద్ధవటం మండలాన్ని ఎంపిక చేసుకొని ఎక్కడైతే నిరుపేదలైన వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నిస్సహాయులైనటువంటి ప్రజలకు ప్రజలను ఆదుకునేందుకు లివా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి చిన్న కార్యక్రమంగా మొట్టమొదటి కార్యక్రమంగా మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అదే విధంగా మండలంలో ఉండేటువంటి అన్ని పేద కుటుంబాలను పేద గ్రామాలన్నింటిని కూడా విస్తృతంగా సందర్శించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలను అందించడానికి లివా ఫౌండేషన్ ముందుకొచ్చింది. అందుకు మా చైర్మన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా మండలంలో ఉండేటువంటి పేదలందరూ కూడా మరి మాకు సహకరించి ఈ కార్యక్రమాలకు మరి అనుకూలంగా ఉంటే ప్రతి పేదవారిని మేము ఆదుకునేందుకు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.